ఇక్కడ మంచి చేసినప్పుడు మంచి అనుకోవాలి చెడు చేసినప్పుడు చెడుని ఆపాలి ఒకటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి టెక్కల పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు సంత బొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయ నంది విగ్రహం తరలింపు వివాదంలో నోటీసులు జారీ చేశారు కాశీబొగ్గ డీఎస్పి ముందు విచారణకు హాజరు కావాలని జారీ చేశారు ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు అచ్చెన్నాయుడిని కలిసినట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీని మీద నిన్న చంద్రబాబు గారు ప్రస్తావించారు అదొక ప్రైవేటు గుడి ప్రైవేటు గుడిలో ఉన్న నందిని తీసుకెళ్ళి రోడ్డు మీద పెడితే తప్పేంటి అది అందరికీ కనబడ్డం కోసం అనేటువంటి కనబడ్డం కోసం నందిని పెడితే నందిది గొడవ జరిగిందని ఎందుకు చెప్పారు అసలు అసలు నంది విగ్రహం కనబడద్దని రోడ్డు మీద పెట్టడం ఏంటి నందీశ్వరుడు ఎక్కడ ఉంటాడు మనం పక్కన హిందుత్వ భుజాన్ని వేసుకున్నాం ఈ ప్రభుత్వం వేరే ధర్మం కోసం క్రీస్త క్రైస్తవ ధర్మం కోసం అని చెప్పాం అట్లాంటప్పుడు ఆ హిందుత్వ ధర్మం అని ఏమన్నా అడ్డగడ్డ అడ్డదిడ్డంగా రాజకీయాలకు వాడుకోమని చెప్పారా హిందూ దేవుళ్ళని ఏమన్నా మన రాజకీయాల కోసం వాడుకోమని ఏమన్నా చెప్పారా ఏ గుడికి వెళ్ళినా శివుడి శివలింగం అక్కడ ఉంటే ఎదురుగొండ నందీశ్వరుడు ఉంటారు నందీశ్వరుడికి సంబంధించినటువంటిది ఆ చెవుల్లో నుంచి శివుడిని చూడటం అనేటువంటి సంప్రదాయం దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా నడుస్తున్నటువంటి సంప్రదాయం అట్లాంటి నందిని ఆ గుడిని ఫోకస్ చేయడం కోసం రోడ్డు మీద పెట్టడం ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాల్సినటువంటి స్తంభం మీద పెట్టడం ఏంటి అది ఆ గుడి ప్రచారం కోసం ఏంటి దేవుడికి ప్రచారం పార్టీ నాయకులు వచ్చి చేస్తారా ఇలాంటి సిల్లీ కం కంక్లూజన్స్ ఉంది అచ్చెన్నాయుడిని కాపాడుకు రావచ్చు అచ్చెన్నాయుడి దేని తప్ప చేసినోడిని లోపల ఏండి చెప్పండి చేసినోడు టీడీపీ వాడు కాబట్టి వాళ్ళని కాపాడడం కోసం అచ్చెన్నాయుడిని ఏం చేయడానికి వీల్లేదు అని చెప్పినా పోని పర్లే పోని లేదు వాళ్ళని కూడా ఏమనద్ధానండి అంతేగాని నందిని అక్కడ పెడితే తప్పేంటి అదో ఓ ప్రైవేటు గుడి నీకేంటి సంబంధం అంటే ఇప్పుడు మొన్న ధ్వంసమైనటువంటి విజయవాడలో సీతమ్మవారి గుడిది కానీ అవన్నీ కూడా ప్రైవేట్ గుళ్ళే అవన్నీ వదిలేద్దాం అంటే ప్రైవేటు గుళ్ళో దేవుళ్ళు అంటే ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా ప్రైవేటు గుడిలో దేవుళ్ళు ఏమన్నా శివుడి దగ్గర నందు ఉండకుండా వేరేగా చేయడానికి కొత్తగా ఏమైనా కాంట్రాక్ట్లు ఇస్తున్నాం మనం అర్థం పర్థం లేనటువంటి అట్లాంటి స్టేట్మెంట్లను పక్కన పెడితే పోతుందేమో